అవసరం. తర్వాత మరొక విషయాన్ని మనం ఆలోచన చేస్తే, విమర్శ అనేది అసలు పాపం కాదు, అది ఒక పాపంలాగా చాలామంది అనుకుంటారు. కొరింది రాసినటువంటి మొదటి పత్రిక 14వ అధ్యాయంలో విమర్శ అంటే చాలామంది ఏమనుకుంటారంటే అది పాపంలాగా ఫీల్ అయిపోయి, మేము ఎవరిని విమర్శించబండి, మీరెందుకు అలాగా విమర్శిస్తారండి, ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. సాధారణంగా అదేదో పాపం అన్నట్టుగా భావిస్తూ ఉంటారు. 14వ అధ్యాయము 24వచనం చదివితే, అయితే అందరూ ప్రవచించుండగా విశ్వాసియను ఉపదేశం పొందిన వాడను లోపలికి వచ్చిన ఎడల అందరి బోధన వలన తాను పాపిని గ్రహించి అందరి వలన విమర్శింపబడును. అందరి వలన విమర్శింపబడును అంటే అర్థం ఏంటి? తన తప్పులు తనకు తెలియజేయబడతాయి, తన లోపాలు తనకు తెలియజేయబడతాయి అని అర్థం. ఒక వ్యక్తి సంఘంలోకి వచ్చి కూర్చున్నాడు, అతను అన్యుడు అనుకోండి, ఉపదేశం చేసే బోధ అతను విమర్శించుద్ది. ఇప్పుడు నేను మాట్లాడుతున్నట్టయితే నేను విమర్శించడం కాదు, మీరు మాట్లాడుతున్నట్లయితే మీరు విమర్శించడం కాదు, మీరు మాట్లాడే వాక్యం వారిని విమర్శిస్తూ ఉంటుంది. విమర్శ అంటే ఏమీ లేదు, విడది చెప్పుద్ది, నువ్వు చేసే పని ఇది అని. ఆ పని మంచిదైతే మంచిదని చెప్పుద్ది, చెడుదైతే చెడుదని చెప్పుద్ది. దాన్నే విచారణ చేయటం, విమర్శించటం అన్నాడు. ఎంక్వైరీ చేయటం, జడ్జిమెంట్ అని కూడా అన్నాడు దాన్ని ఇంగ్లీష్లో. విచారణ చేయటం అనేది పాపం ఏం కాదు. ఇంకా పాపంలో ఉన్నవాడని గ్రహిస్తాడు, చెప్పడం వల్ల తానున్న పాపం ఏంటో గ్రహిస్తాడు, తను ఏ స్థితిలో ఉన్నాడో గ్రహిస్తాడు, ఆ స్థితిని బయటపడటానికి మార్గం ఏంటో గ్రహిస్తాడు. అంతేకాని అదో పాపం అన్నట్టుగా చాలామంది మాట్లాడుతూ ఉంటారు. విమర్శ అనేది ప్రకటనగ్రంథం 19:11 ప్రకారం నీతిని బట్టి విమర్శించాలన్నాడు. అంటే దేవుని వాక్యాన్ని బట్టి విమర్శించాలని దాని అర్థం. నీతిని బట్టి అంటే వాక్యాన్ని బట్టి అని. ఎందుకంటే రోమా 3:21లో ధర్మశాస్త్రానికి వేరుగా దేవుని నీతి బయలువెళ్తున్నది అన్నాడు. అంటే వాక్యము ద్వారా దేవుడు తన నీతిని బయలుపరుస్తున్నాడు. ఒకప్పుడు ధర్మశాస్త్రంలో దేవుడు తన నీతిని బయలుపరిస్తే, ఇప్పుడు క్రొత్త నిబంధనలో దేవుడు తన నీతిని బయలుపరుస్తున్నాడు. కాబట్టి నీతిని బట్టి విమర్శ ఉండాలంటే వాక్యాన్ని బట్టి విమర్శ ఉండాలి. మంచా చెడు అనేది విమర్శించడం అంటే ఏం లేదు, మంచి ఏదో చెడు ఏదో చెప్పడమే విమర్శ. కాబట్టి అవసరమా అంటే చర్చలకి, ఆత్మ సంబంధమైన జీవితానికి సంబంధం ఉందంటే ఖచ్చితంగా ఉంది. ఆత్మీయంగా అభివృద్ధి చెందాలంటే ఆత్మ సంబంధమైనటువంటి లోపాలను సరి చేసుకొని ఓ స్టాండర్డ్ అవ్వాలంటే, స్థిరమైనటువంటి విశ్వాసంలో నిలబడాలంటే ఖచ్చితంగా చర్చిలు అనేవి అవసరమండి. తర్వాత 4వ విషయాన్ని మనం ఆలోచన చేస్తే, ఎవరితో చర్చించాలి అనే విషయాన్ని కొద్దిసేపు మనం ఆలోచించాలి. ఎవరితో చర్చించాలి అసలు మనం? దేవుడు అంటున్నాడు యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో ఇలాగన్నాడు. ఏమని? ఇశ్రాయేల్ ప్రజలతో మాట్లాడుతూ, రండి మన వివాదములు తీర్చుకుందాము అని అంటున్నాడు. 18వ వచనం, యెహోవా ఈ మాట సెలవిచ్చున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాము, మీ పాపములు రక్తం వలె ఎర్రని వైనను అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రని వైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లని వగును. మీరు సమ్మతించి నా మాట వినే నెడల మీరు భూమి యొక్క మంచి పదార్థములు అనుభవించదురు అన్నాడు. రైట్. ఇక్కడ దేవుడే తన ప్రజలను పిలుస్తున్నాడు, రండి మన వివాదాలు తీర్చుకుందాం అన్నాడు. అంటే దేవునికి ఇశ్రాయేలుకి మధ్య వివాదాలు ఉన్నట్టుగాను, ఆ వివాదాలు తీర్చుకుందాం రండి అని దేవుడు వారిని ఆహ్వానిస్తున్నట్టుగాను, యెషయా గ్రంథంలో 1వ అధ్యాయం 18వ వచనం మనం చదివాం. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా అనే యూదా రాజుల దినములలో జరిగినటువంటి సంభవాలు అవి. ఆ కాలంలో ఉన్న ప్రజలతో దేవునికి వివాదాలు ఉన్నట్టు మనం బైబిల్లో చదువుతాం. అనేక వచనాలు ఉన్నాయి. ఆనాడు ఇజ్రాయేల్తో దేవునికి అనేక వివాదాలు ఉన్నాయి. రండి అని ఆహ్వానిస్తున్నాడు, పరిష్కారం చేసుకుందాం రండి అని పిలుస్తున్నాడు. అయినా వారు మేము రాము అనే తెగించి మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. సరే, వివాదాలున్నీ తీర్చుకుందారమ్మని దేవుడే కోరుతున్నట్టయితే తన ప్రజలను, మనుషులకు మనుషుల మధ్య ఉన్న వివాదాలు తీర్చుకోద్దా? అది వాక్యాన్ని బట్టి ఏర్పడియా, లేదా ఇంక దేని బట్టి ఏర్పడి అనేది తీర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది కదా. వివాదాలు ఏమైనప్పటికీ వాటిని తీర్చుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. ఇవి మత సంబంధమైనటువంటి వివాదాలు వస్తుంటాయి. జనరల్గా మనం ఒకసారి యోహాను సువార్త 3వ అధ్యాయము
25వ వచనం చదువుదాం. యోహాను సువార్త 3:25 చదువుతాం చూడండి. వివాదాలు అనగానే మత సంబంధమైన విషయాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఈనాడు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. భారతదేశంలో కూడా హిందూ ముస్లింలకి క్రైస్తవులకి మధ్య మత సంబంధమైనటువంటి ఎన్నో వివాదాలు ఉన్నాయి. అయితే వాటిని సామరస్యంగా పరిష్కరించుకోవడం అనేది మంచి ఆలోచన. అలా చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఇక్కడ బాప్తిస్మ ఇచ్చే వ్యవహారానికి సంబంధించినటువంటి ఒక జనులు వచ్చి బాప్తిస్మ పొందిన వ్యవహారం దగ్గర ఒకసారి మనం 22 నుంచి చదువుదాం. అటు తర్వాత యేసు తన శిష్యులతో కూడా యూదయ దేశంలోకి వచ్చి అక్కడ వారితో కాలం గడుపుచు బాప్తిస్మిచ్చుండెను. సలిమి దగ్గర నన్న అయినో నన్ను స్థలమునందు నీళ్లు విస్తారంగా ఉండేను గనక యోహాను కూడా అక్కడ బాప్తిస్మ ఇచ్చి వచ్చినను. జనులు వచ్చి బాప్తిస్మ పొందిరి. యోహాను కంటే యోహాను ఇంకనూ శరసాల్లో వేయింపబడలేదు. శుద్ధీకరణాచారమును గురించి యోహాను శిష్యులకు ఒక యూదునితో వివాదం పుట్టెను. గనుక వారు యోహాను అద్దకు వచ్చి, బోధకుడా, ఎవడు యోర్దానుకు అవతల నీతో కూడా ఉన్నను, నీవెవని గురించి సాక్ష్యం ఇచ్చేదివో, ఇదిగో ఆయన బాప్తిస్మిచ్చున్నాడు, అందరూ ఆయన యొద్దకు వచ్చున్నారని ఆయన అతనితో చెప్పిది. ఒక విషయాలు మాట్లాడు రైట్. ఇక్కడ శుద్ధీకరణాచారమును గురించి యోహాను 25:25 యోహాను శిష్యులకు ఒక యూదునితో వివాదం పుట్టెను. ఇది మత సంబంధమైనటువంటి వివాదము. ఒక యూదునితో యోహాను శిష్యులకి వివాదం పుట్టినట్టుగా మనం చదువుతాం. తర్వాత అపొస్తలగారం 11:3 పేతురు కొర్నేలి ఇంట వెళ్ళినప్పుడు కొంతమంది యూదులు అతని మీద తిరుగుబాటు చేసినట్టుగా, అతను వ్యతిరేకించినట్టుగా ఈ వచనం మనకి చెప్తుంది. 11వ అధ్యాయము అపొస్తలుల కార్యములు 3వ వచనం చదువుతున్నాను. నీవు సున్నత పొందిన వారి వద్దకు పోయి వారితో కూడా భోజనం చేసేదివని అతనితో వాదం పెట్టుకుని కొన్నేళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అతను సున్నత పొందలేదని, అతను అన్యుడని, అతని దగ్గరికి వెళ్ళావని, పైగా అతని దగ్గర భోజనం చేసేవని పేతురుతో కొంతమంది వాదన పెట్టుకున్నారు. దాని 11వ అధ్యాయంలో ఏ పరిస్థితులు అక్కడికి వెళ్లాల్సి వచ్చిందో, వెళ్ళి ఏం చేశాడో, ఎందుకు వెళ్ళాడో ఆగార విషయాలన్నీ 11వ అధ్యాయంలో చర్చించాడు. వాళ్ళ సమాధానం చెప్పాడు. అవసరమానంటే అవసరం లేకపోతే ఇలాంటి వాదనలు పెట్టుకుని అనేవాడు పేతురు. మనం చదివాం అపొస్తలుల కార్యములు 15:2, అలాగే 23:29 కూడా వాళ్ళు తర్కించినట్టుగా వాదించినట్టుగా మనం బైబిల్లో చదువుతూ ఉంటాం. 18:28 కూడా అపొస్తలుల కార్యములు మనం చదివాం. యూదుల వాదమును పొప్పల్లో అనే ఒక యూదుడు క్రైస్తవుడుగా మారిన తర్వాత యూదుల వాదమును బహిరంగాను గట్టిగాను ఖండించి వచ్చాడు అని చదువుతాం. మిఖాయేలు అనే దూత యూదాపత్రిక 9:1 మోషే శరీరం గురించి అపవాదితో తర్కించినట్టుగా, సాతాన్తో తర్కించినట్టుగా మనం యూదాపత్రిక 9వ వచనంలో చదువుతాం. అలాగే అపొస్తలుల కార్యములు 6:9 7 సమాజాల వారు యూదా సమాజాల నుంచి స్తపంతో తర్కించారు. కానీ మాట్లాడటం అతను అగపరిచిన జ్ఞానమును, అతను ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయారు అన్నాడు. తర్కించారు కానీ ఎదిరింపలేకపోయారు అని అంటాడు అపొస్తలుల కార్యములు 6:9 అదైతే. పౌలు కూడా తర్కించిన సందర్భాలు అనేకమన్నాయి. అపొస్తలుల కార్యములు 9:28, 17:3, 17:17, 18:4, 19:8, 9 అపొస్తలుల కార్యములు 9:28, 17:3, 17:17, 18:4, 19:8, 9 ఈ వచనాలన్నీ చదివితే పౌలు కూడా యూదా మత నాయకులతో పలు సందర్భాల్లో
వాదించి తర్కించి వారికి సమాధానం చెప్పినట్టుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఎవరితో తర్కించాలి అని అంటే, ఎవరైతే సాధారణంగా ఆహ్వానించి మరుసటి విశ్రాంతి దినం వచ్చి మాకు చెప్పండి అన్నప్పుడు, అనేక సందర్భాల్లో ఈ సునగోగులోకి వెళ్ళి సమాజ మందిరాల్లోకి వెళ్ళి అపోస్తలుడైన పౌలు తనతో ఉన్నవారు వారితో తర్కించినట్టుగా మనం చూస్తాం. ఈ తర్కంలో ఏం జరిగిందనే దాంట్లో ఒక ఉదాహరణ మనం చూసినట్లయితే, తిరస్కారం జరుగుద్ది, తర్కించినప్పుడు అంగీకారం కూడా జరుగుద్ది. తిరస్కరించిన వారు ఉన్నారు, అంగీకరించిన వారు కూడా ఉన్నారు. ఒక విషయాన్ని మనం అపొస్తలుల గారు 13వ అధ్యాయంలో విశ్రాంతి దినాన మాట్లాడినప్పుడు, మరొక విశ్రాంతి దినాన వచ్చి మాకు నువ్వు చెప్పాలనుకున్న విషయాలు చెప్పు అని అడిగినప్పుడు అతను మరలా విశ్రాంతి దినం వచ్చి చెప్తాడు. ఒకసారి 42వ వచనం చదువుదాం. వారు సమాజ మందిరాన్ని వెళ్ళుచుండగా ఈ మాటలు మరుసటి విశ్రాంతి దినమున తమతో చెప్పవలనని జనులు వేడుకొనివి. 44వ వచనం. మరుసటి విశ్రాంతి దినమున దాదాపుగా పట్టణమంతయు దేవుని వాక్యం వినటకు కూడి వచ్చను. యూదులు జనసమూహములను చూసి మత్సరంతో నిండుకొని దూషించుచు పౌలు చెప్పిన వాటికి అడ్డం చెప్పిరి. అడ్డం చెప్పేవాళ్ళు ఉంటారు, కొంతమంది బయలుదేరారు. అప్పుడు పౌలుకు బర్నబాకు దౌనుకు పౌలును బర్నబాయు ధైర్యంతో ఇట్లండి, దేవుని వాక్యం మొదట మీకు చెప్పడం ఆవశ్యకమే, అయినను మీరు దాన్ని త్రోసివేసి మిమ్మల్ని మీరే నిత్య జీవనకు అపాత్రులుగా ఎంచుకుంటున్నారు కనుక ఇదిగో మేము అనుజనుల యొక్కకు వెళ్తున్నాము అని అన్నాడు. 48వ వచనం. ప్రభువాక్యం అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరిచిరి అని అన్నాడు. యూదులేమో తిరస్కరించారు, అన్యజనులేమో అంగీకరించారు. ఈ వాదము జరిగినప్పుడు, విశ్రాంతి దినాన వాదాలు జరిగినప్పుడు అంగీకరించిన వాళ్ళు ఉన్నారు, అందులోంచి తిరస్కరించిన వారు కూడా ఉన్నారు. వారిని ఆ ప్రాంతం నుంచి వెళ్ళగొట్టాలనుకునేవారు ఉన్నారు, వారు చెప్పింది నమ్మి అంగీకరించిన వారు కూడా ఉన్నారు. అయితే అంగీకరించిన వారు యూదుల్లో చాలా తక్కువ మంది అయితే అన్యజనులు చాలా ఎక్కువ మంది ఉన్నట్టుగా మనము బైబిల్లో నుంచి నేర్చుకోవచ్చు. కాబట్టి ఆత్మ సంబంధమైన అభివృద్ధికి తర్కం అవసరమా అంటే అవసరమని చూసాము. ఆత్మ సంబంధమైన అభివృద్ధికి ఆ చర్చలు అనేవి, ఆ తర్కం అనేది ఎవరితో చేయాలంటే, ఆత్మీయ విషయాల్ని కాస్త ఆలోచించి మారతారు అనుకునే పరిస్థితులు ఉన్నప్పుడు వాళ్ళలో ఒక్కడున్న మారేవాడు వాడి కోసమైనా మనం చేయాలి. 10 మంది తిరస్కరించే వాళ్ళు ఉన్నప్పటికీ, ఒక్కడే అంగీకరించేవాడు ఉన్నప్పటికీ, ఆ ఒక్క ఆత్మ కొరకైనా సరే, ఈ ఆత్మ ఆ ఒక్క యొక్క ఆత్మ రక్షణ కొరకు, ఆత్మ యొక్క అభివృద్ధి కొరకు ఈ తర్కం అనేది అవసరమని మనం భావించాలి. ఖచ్చితంగా అది అవసరమని గుర్తించాలి. యేసుప్రభు వారు అన్నాడు, పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొద్ది మందినని. యేసుప్రభు వారు అన్నాడు, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం కంటే సూది పెద్దలు ఒంటి జరబడడం సులభం అన్నాడు. యేసుప్రభు వారు అన్నాడు, ఇరుకు మార్గాన్ని ప్రవేశించే వారు కొద్దిమందే అని అన్నారు. యేసుప్రభుకి వచ్చిన డౌట్ ఏంటంటే, మనుషు కుమారుడు మరలా వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసం ఉండేట్టు కనుగొన్నాయి. ఇవన్నీ సువార్త రచనలు మనకు కనపడతాయి. కాబట్టి ఎవరో తక్కువ మంది నమ్ముతున్నారు కదా అని చెప్పేసి తర్కం అవసరం లేదు. అసలు ఎవరు నమ్మలేదు నమ్మరని ముందుగానే ఫిక్స్ అయిపోయి తర్కించడం వేస్ట్ అనే దగ్గరికి రాకూడదు. ఎందుకంటే అపోస్తలు అలాగే ఎప్పుడూ చేయలేదు. ముందు మనుషులు స్టడీ చేశారు. వీళ్ళతో తర్కించడం వల్ల కొన్ని విషయాలు బయటకు వస్తాయి, ఆ విషయాలు వాళ్ళకి అర్థమైతే వాళ్ళు మార్పు చెందుతారు అనే ఒక ఆలోచన వాళ్ళు కలిగినప్పుడు తప్పనిసరిగా తర్కించడానికి పూనుకున్నారు అపోస్తలు కానీ ఆ కాలంలో ఉన్నటువంటి భక్తుల్లో కొంతమంది. ఇక ఆఖరిగా చివరిగా ఒక విషయాన్ని మనం ఆలోచన చేసి ముగింపులోకి వెళ్దాం. ఆఖరి విషయం ఏంటంటే, ఎవరితో చర్చించకూడదు అనే విషయాన్ని కొద్దిసేపు మనం ఆలోచించాలి. ఎవరితో చర్చించాలంటే కాస్త మా ఆత్మ సంబంధమైన విషయాల మీద దృష్టి పెట్టి ఆలోచించేవాడితో ఖచ్చితంగా చర్చించాలి. ప్రారంభంలో అతను మనకు వ్యతిరేకం ఉన్నప్పటికీ, లేదా వారిలో ఎక్కువ మంది ఆసక్తి లేకపోయినా సత్యానికి లోపడతారని, కనీసం ఒకళ్ళిద్దరైనా ఆలోచన చేస్తున్నారు వారు లోపడతారనుకుంటే ఖచ్చితంగా వారి కోసమైనా చర్చలు చేయాలని చూస్తాం. మరి ఎవరితో చర్చించకూడదు, ఎవరితో తర్కించకూడదు అని మనం ఆలోచన చేస్తే, సంశయములను తీర్చుటకు వాదాలు పెట్టుకోవద్దు అన్నాడు. రోమపత్రిక 14వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 1వ వచనం చదువుతున్నాను నేను. ఆకూరలు తినేవారు
అలాగే మాంసాహారం తినేవాళ్ళు రెండు రకాల ప్రజలు ఉంటారు భక్తుల్లో. వారు ఏం చేయాలనంటే ఒకరినొకరు తృణీకరించుకోకుండా ఆ విషయాల్లో వాదాలు పెట్టుకోకుండా ఉండాలి అని చెప్తున్నాడు. విశ్వాస విషయమై బలహీనమైన వారిని చేర్చుకొనుడి ఆయనను సంశయములను తీర్చుటకు వాదములు పెట్టుకునవద్దు అన్నాడు. విశ్వాసంలో బలహీనమైన వారితో వాదాలు పెట్టుకోకూడదు. వారిని బలవంతులుగా చేయడానికి తగిన ప్రోత్సాహం ఇవ్వాలి. కానీ వారితో వాదాలు పెట్టుకొని వారికి ఏమీ తెలియదు అన్నట్టుగా మనం మాట్లాడినట్లయితే వారిని పాడు చేసిన వాళ్ళు అవుతాం. కాబట్టి వాదం ఎవరితో పెట్టుకోకూడదు అని అంటే బలహీనమైన వారితో, విశ్వాసమంది బలహీనమైన వారితో వాదాలు పెట్టుకోవద్దు అన్నాడు. వారిని ప్రోత్సహించే విధంగా అంటే ఆ బలహీనత నుండి బలపడే విధంగా వాళ్ళని తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి, కానీ వారితో వాదాలు పెట్టుకోవద్దు అన్నాడు. రెండు, వాదములు ఎవరితో పెట్టుకోకూడదు అని అంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12:25, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12:25 చదువుతున్నాను. పన్నెండు అధ్యాయం ఇరవై ఐదు వచనం. సుందరమైన అవయములకు ఎక్కువ సౌందర్యం అక్కర్లేదు ఆయనను, అయితే శరీరములో వివాదము లేక అవయములు ఒకదానికొకటి ఏకంగా పరామర్శించుకున్నలాగున దేవుడు ఒక్కొక్క తక్కువ దానికి ఎక్కువ ఘనత కలుగు చేసి శరీరమును అమర్చి ఉన్నాడు అని అన్నాడు. సంఘము శరీరం అంటే సంఘములో వివాదాలు లేకుండా ఉండాలని అన్నాడు. స్థానిక సంఘంలో వివాదాలు ఉండటం వల్ల సంఘం బలహీనపడిపోద్ది, సంఘం చేయాల్సిన పనులు జరగవు, ఒకవేళ జరిగినవి ఉన్నతమైన స్థాయిలో జరగవు, బలహీనమైన స్థితిలో జరుగుతుంటాయి. కాబట్టి సంఘం చేపట్టే పనులు ఏదైనా బలంగా సక్సెస్ఫుల్గా జరగాలంటే ఖచ్చితంగా సంఘం మధ్య వివాదాలు ఉండకూడదు. ఎందుకంటే వివాదాలు ఉంటే చేయాలనుకున్న పనులు సక్సెస్ఫుల్గా చేయలేరు. కాబట్టి ఆ సందర్భంలో ఏం చెప్పాడంటే సంఘంలో శరీరంలో అంటే స్థానిక సంఘంలో వివాదాలు లేకుండా ఉండాలి అని అన్నాడు. గల్తీయులకు రాసిన పత్రిక 5:26 ఒకసారి చదువుదాం. గల్తీయులకు రాసిన పత్రిక 5:26 చదువుతున్నాను. 5:26 ఒకరినొకరము వివాదము రేపకయు ఒకరియందొకరము అసూయ పడకయు వృధాశయం పడకయు ఉందము అని అన్నాడు. అంటే ఎలా ఉండాలని చెప్తున్నాడు అని అంటే ఒక మూడు విషయాలు చెప్పాడు. అందులో ఒకటి, ఒకరికొకరము వివాదము రేపకయు, వివాదము రేపకయు అంటే ఒకరికొకరు అంటే సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులు ఒకరికొకరు వివాదాలు రేపుకోకూడదు అన్నాడు. విశ్వాస విషయమే బలహీనమైన వారిని చేర్చుకుని ఆయనను సంశయములు మాని వివాదం లేకుండా ఉండాలని చూసే మొదటిది. రెండోది, సంఘములో వివాదం లేకుండా ఉండేలాగా చూడాలి. శరీరమైన సంఘంలో వివాదాలు ఉంటే శరీరమైన సంఘం అభివృద్ధి చెందదు, కనుక అక్కడ వివాదాలు పెట్టుకోవడానికి ఎక్కువగా అవకాశం ఇవ్వకుండా వివాదాలు పరిష్కరించుకోవడానికి ఎక్కువగా ప్లాన్ చేసుకోవాలి. మూడోది, దేవుని ఏర్పాటుని కాని దానితో వివాదాలకు వెళ్ళకూడదు. పౌలు తిమోతికి రాస్తూ, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1:3-4 నేను మాసిదోనియా వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దని కల్పనా కథలు మితములైన వంశవాళ్ళను విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదముతోనే సంబంధం కలిగి ఉన్నది అన్నాడు. అంటే సత్యమునకు భిన్నమైన బోధ కల్పనా కథలు ఎలాంటివై ఉంటాయి అంటే విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాకుండా వివాదాలతో కూడినవి ఉంటవి. కాబట్టి అది వాదన ఎక్కడ చేయకూడదు అంటే అది సత్య సంబంధమైన వాదన కాకపోతే
సత్యములకు భిన్నమైన బోధనకు సంబంధించింది అయితే, కల్పనా కథలకు సంబంధించినటువంటి వాదం అయితే, అలాంటి వాదాలను చేయి మాకండే. ఆడు కేవలం వివాదం ఉంటుంది కానీ విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటు ఉండదు. అది దేవుని ఏర్పాటుకి భిన్నంగా ఉన్నటువంటి కార్యక్రమం కనుక అలాంటి చోట వివాదాలు పెట్టుకోవద్దు అన్నాడు. మూడు నాలుగోది, వివాదము చెడిపోయిన మనుషులు యొద్ద పెట్టుకోకూడదు అని అన్నాడు. 6:3-5 తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:3 చదివితే, ఎవడైనా మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను దైవభక్తికి అనుగుణ్యమైన బోధను అంగీకరింపక భిన్నమైన బోధ ఉపదేశించిన వాడేమి ఎరుగక తర్కములను గూర్చి వాగ్వాదములను గూర్చి వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంధుడగును. వీటి మూలంగా అసూయ, కలహమును, దోషను, దురనుమానములు వగేరే విషయాలు జరుగుతాయని అన్నాడు. కాబట్టి ఇక్కడ ఏమన్నాడంటే, ఎవడైనా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క హితవాక్య వాక్యములను దైవభక్తికి అనుగుణ్యమైన బోధను అంగీకరింపక భిన్నమైన బోధ చేసినట్లయితే అట్టివాడితో తర్కాలు వివాదాలు చేయటం అనేది శూన్యము, అలాంటి వాడితో చేయొద్దు అనని వివరించాడు. తర్వాత మనం జాగ్రత్తగా చదివితే, జ్ఞానమని అబద్ధముగా చెప్పబడి విపరీత వాదములకు దూరంగా ఉండు అన్నాడు. అదే పత్రిక 5:20 తిమోతి రాసిన మొదటి పత్రిక 6:20 ఓ తిమోతి, నీకు అప్పగింపడిన వాది కాపాడి, అపవిత్రమైన వట్టి మాటలకు జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకు దూరముగా ఉండము. విపరీత వాదములకు దూరముగా ఉండమును. ఆ విషయంలో ప్రతి ప్రవీణులమని కొందరనుకుని విశ్వాస విషయం తప్పిపోయేది, కృప మీకు తోడైనను గాక అన్నాడు. ఆ విషయంలో కొందరు ప్రవీణులు అనుకుని విశ్వాసం నుండి తొలగిపోయారన్నాడు. జ్ఞానమని అబద్ధముగా చెప్పబడే విపరీత వాదములు, ఇది ఇంగ్లీష్లో వచ్చి సో కాల్డ్ సైన్స్ అన్నాడు. వాస్తవానికి అది సైన్స్ కాదు, కానీ సైన్స్ అని చెప్తారు. ఈరోజు చాలామంది నాస్తికులు దేవుడు లేడని తీర్మానానికి వచ్చారు దేనికంటే సైన్స్ అంటారు. సైన్స్ని బేస్ చేసుకొని దేవుడు లేడు అంటారు. అసలు సైన్స్లోనే బోల్డన్ తప్పులు ఉన్నాయి. పూర్వకాలంలో సైన్స్గా, విజ్ఞాన శాస్త్రంగా పిలువబడిన ఎన్నో సంగతులు అజ్ఞానంగా రుజువు చేయబడ్డాయి. కాబట్టి దాన్ని బేస్ చేసుకొని రావటం అనేది సరైనది కాదు. కాబట్టి అలాంటి అజ్ఞానంతో కూడిన వాదాలకి ఎవడైనా నాస్తికుడు వచ్చి అలాంటి అజ్ఞానంతో వాదాలు పెట్టుకుంటే దానికి వెళ్ళకూడదు. అలా వెళితే నీ విశ్వాసం పాడైపోయి నువ్వు విశ్వాసం తొలగిపోయే ప్రమాదం ఉంది. 6, వినువాను చెరుపిటికి కానీ మరి దేనికి పనికిరాని వ్యర్థమైన వాదాలకు వెళ్ళొద్దు అని అన్నాడు. తిమోతికి రాసిన 2:14 మనం చదివితే, వినువారిని చెరుపుటికే గాని మరి దేనికి పనికిరాని వ్యర్థమైన వాదమును పెట్టుకొని వద్దు అని అన్నాడు. దేనికి పనికిరాని వాదమును మీరు పెట్టుకోవద్దు అని అన్నాడు. వినేవారిని చెరపటానికి పనికొస్తే తప్ప బాగు చేయడానికి కాదన్నాడు. కాబట్టి అలాగా ఇది చెరిపేదే లేకపోతే బాగు చేసేదా, వినేవారికి ఏమైనా ప్రయోజనం ఉంటుందా లేకపోతే చెరిపేస్తుందా, విన్నవారి యొక్క విశ్వాసాన్ని చెరిపేస్తుందా అని ఆలోచించి ఒక చర్చ చేయాలి. ఒకవేళ వినేవారిని చెరిపేసేదైతే ఆ చర్చలు చేయకూడదు. అలాంటి వివాదాలు, అలాంటి వాదములు పెట్టుకోవద్దు అని అన్నాడు. 7, ఆఖరిగా మనం ఆలోచించినట్లయితే తీతు పత్రిక 3:9 ఇలాగన్నాడు. ఏమన్నాడంటే, అవివేక తర్కములను, వంశవళ్ళను, కలహములను, ధర్మశాస్త్రం గురించిన వివాదములను నిష్ప్రయోజనమును వ్యర్థమునై ఉన్నవి కనుక వాటి దూరముగా ఉండము అని అన్నాడు. మతభేదమును కలిగించు మనుషునికి 1-2 బుద్ధి చెప్పి తర్వాత వారిని విసర్జించము. అట్టి వాడు మార్గం తప్పి తనకు తానే శిక్ష విధించుకున్న వాడై పాపం చేస్తున్నాడని నీవెరుగుదు అన్నాడు. ఒకవేళ ఎవడైనా ఇలాంటి వాదన చేస్తే అతను పాపం చేస్తున్నాడు, అతను వాడు అలాంటి పాపులతో వ్యర్థమైన వివాదాలు పెట్టుకోవద్దు అన్నాడు. ఇది ముఖ్యంగా ఇక్కడ ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి వాదాలు అని అన్నాడు. మత సంబంధమైనటువంటి వాదాలు ఈ మధ్య కూడా చాలామంది యావే సమాజం అని, సెవెంత్ డే వాళ్ళని,
ఇలాంటి మత సంబంధమైనటువంటి వాదాలు ప్రారంభ శతాబ్దంలో సున్నతి పొందాలి అనే ఒక ఆచారాన్ని ఎలాగైతే ప్రజల్లో తీసుకొచ్చి కలవరం రేపారో తప్పుడు బోధల ద్వారా, అలాగే ఈనాడు కూడా సెవెంత్ డే వాళ్ళు శనివారమే కరెక్ట్ అని అది ఇస్రాయల్ చేయబడింది తీసుకొచ్చి క్రైస్తవుల మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. అది ఏమన్నాడంటే అపొస్తలుల గారి 15:10 అది మోయలేని కాడి, మనమైనా మన పిత్తలైన మోయలేని కాడి, శిష్యుల మేడ మీద అంటే క్రైస్తవుల మేడ మీద పెట్టి మీరు ఎందుకు దేవుని శోధిస్తున్నారు అన్నాడు. ఇలాంటి శోధకుల లోకంలో చాలా మంది బయలుదేరారు. కాబట్టి అట్టి వాదాలకి వెళ్ళకండి, 1-2 సార్లు బుద్ధి చెప్పే వాళ్ళని విసర్జించండి, వారితో విపరీతమైనటువంటి తర్కాలు పెట్టుకోవద్దు అని అన్నాడు. ఈ వాట్సాప్లోను ఫేస్బుక్లోను ఎక్కువ మంది ఇలాంటి తర్కాలు ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నారు. ఇలాంటి ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఆర్గ్యుమెంట్ చేసేటటువంటి వ్యర్థమైన వాదం చేసేటటువంటి వాదించే వాళ్ళు ఉన్నారు, వాటి విషయంలో దూరంగా ఉండండి అన్నాడు. కాబట్టి మనం 5 విషయాలు ఆలోచించాం. 1, ఆత్మ సంబంధమైనటువంటి అభివృద్ధి అంటే ఏంటో చూసాం. 2, చర్చిలు అంటే ఏంటో చూసాం. 3, ఆత్మీయాభివృద్ధికి చర్చిలు అవసరమా అంటే అవసరమని చూసాం. ఎవరితో చర్చించాలంటే భక్తి విషయాల్లో ఒకవేళ తెలియక అబద్ధమే నిజమని నమ్మే వాళ్ళు ఉంటే వాళ్ళతో చర్చించాలి అనే విషయాలు మనం ఆలోచన చేసాం. సాధారణంగా ఆలోచించే వారితో ఒకవేళ ఎవరితో మనం చర్చించకూడదు అని అంటే వ్యర్థమైన వాదాలు పెట్టుకునే వారితో మొదటగా మనం చిన్న చిన్న సమస్యలు తెచ్చడానికి వాదాలు పెట్టుకోవద్దు అన్నాడు. తిండి బండారాల విషయంలో కూరగాయలు తినడు, కూరగాయలు తినొచ్చు, మాంసం తినొచ్చు అన్నాడు. 2, సంఘంలో వివాదాలు లేకుండా చూసుకోవాలన్నాడు. 3, ఎక్కడ ఉండకూడదనంటే దేవుని ఏర్పాటుతో కాకోకుండా వివాదాలు మాత్రమే పెట్టుకునే వాడితో చర్చలు పెట్టొద్దు అని అన్నాడు. వాదాలు పెట్టుకోవద్దు వాళ్ళతో అన్నాడు. వ్యర్థమైన వివాదములు మంచిది కాదు, వారు చెడిపోయిన వారు అన్నాడు. తిమోతి రాసిన మొదటి పత్రిక 6:3-5 చెడిపోయిన మనసు కలిగిన వాడితో వ్యర్థమైన వివాదాలు పెట్టుకోవద్దు అన్నాడు. 5, జ్ఞానమని అబద్ధంగా చెప్పబడే వారు ఎవరైతే ఉన్నారో వారితో వివాదాలు పెట్టుకోవద్దు అన్నాడు. 6, వినివారిని చెరుపుటికి కానీ మన దేనికి పనికిరాని వారితో వివాదం పెట్టుకోవద్దు అన్నాడు. 7, ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి విషయాలు తీసుకొచ్చి క్రైస్తవుల మీద రుద్దాలనుకునే వాడితో వివాదాలు పెట్టుకోకుండా 1-2 మార్లు బుద్ధి చెప్పి వాడిని విసర్జించాలి, మతభేదాలు కలిగజేసేవాడిని చూసాం. కాబట్టి ఈ విషయంలో తర్కాలు అవసరమా అంటే అవసరమే, ఆత్మీయ అభివృద్ధికి అది చాలా అవసరం. కాకపోతే ఎవరితో పెట్టుకోవాలో, ఎవరితో తర్కం పెట్టుకోకూడదు తెలుసుకోవాలి. మత్తయి 7:6 అంటాడు, పవిత్రమైన దాన్ని కుక్కలకు పెట్టకండి, పందుల ఎదుట మీ ముత్యాలు వేయకండి అన్నాడు. అంటే అక్కడ పంది కుక్కలు అనేవి నిజంగా కుక్కలు కాదు, నిజంగా పందులు కాదు, మనుషులే పందులతోనూ కుక్కలతో పోల్చబడ్డారు. కుక్కలకి పవిత్రమైన దాని గురించి అవగాహన ఉండదు. పందులు ఎదుట ముత్యాలు వేస్తే ముత్యం యొక్క విలువ పందికి తెలియదు. కాబట్టి అలాంటి వారి మధ్య మీరు వాదాలు పెట్టుకోవద్దు అనేది ముఖ్య ఉద్దేశం. అయితే అసలు వాదాలే పెట్టుకోవద్దు అనేది కాదు దాని అర్థం, తర్కించకూడదు అనేది దాని అర్థం కాదు. అవసరాన్ని బట్టి కొన్ని విషయాలు బయటికి రావాలంటే, కొన్ని వాస్తవాలు బయటికి రావాలంటే తర్కించాలి. తర్కించకపోతే అబద్ధమే నిజమని నమ్మి రేపు యేసు ప్రభు దగ్గర నిలబడినప్పుడు దోషిగా నిలబడే పరిస్థితి ఏర్పడింది. నువ్వెవడో నాకు తెలియదని ఆయన చేత వినే ఒక దౌర్భాగ్య స్థితికి దిగజారిపోయే ప్రమాదం ఉంది. ఆ స్థితిని మనం అధిగమించాలంటే, యేసు ప్రభు ఎదురు నిలబడినప్పుడు నిర్దోషిగా నిలబడాలంటే మనం ఖచ్చితంగా ఇక్కడ ఒకటి చేయాలి. అదేంటంటే ముందుగానే అవసరాన్ని బట్టి తర్కించి, అవసరాన్ని బట్టి వాదించి, అవసరాన్ని బట్టి విచారించి, మళ్ళీ మనమే విమర్శించుకొని చర్చించుకొని వాస్తవాల వైపుకి మన దృష్టి మళ్ళించాలి, వాస్తవం వైపుకి మనం మళ్ళాలి. అప్పుడే మన భక్తి విశ్వాసాలకి తగినటువంటి ప్రయోజనాన్ని మనం పొందడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి నా ప్రియమైన వర్లారా, ఈ దినాల్లో చాలామంది చర్చలంటే భయపడుతున్నారు, వాదోపవాదాలకు వెళ్ళకూడదనే ఒక నిర్ణయానికి వచ్చేస్తున్నాను. వెళ్ళకూడదనేది బైబిల్ చెప్తుంది, వాదోపవాదాలు చేయాలని చేసినట్టుగా కూడా బైబిల్ చెప్తుంది. అపోస్తలులు తర్కించినట్టుగా మనం బైబిల్లో చదువుతాం. అలాగే మతభేదాలు కలిగించేవాడు కానీ నేర్చుకునే గుణం లేని వాడితో కానీ మనం వివాదాలు అనేవి పెట్టుకోకూడదు, ఎందుకంటే టైం వేస్ట్. అక్కడ
దేవుడిచ్చిన ఆయుష్కాలం చాలా విలువైంది. విలువైన సమయాన్ని వ్యర్థమైనటువంటి అంటే ఉపయోగం లేనటువంటి వాదాలతో గడపకూడదు. అలాగని వాదాలు పెట్టుకోకూడదనంటే ఖచ్చితంగా పెట్టాలి. కొందరిలోనైనా మార్పు అనేది తీసుకొస్తుంది. ఆ కొందరిని ఉద్దేశించైనా కొన్ని తర్కించాల్సిన అవసరం ఉన్నాయి. అపోస్తలు చేసినటువంటి ఆ ప్రయత్నంలో అన్ని సందర్భాల్లో సక్సెస్ అవ్వలా, కొన్ని సందర్భాల్లో సక్సెస్ అయ్యారు, కొన్ని సందర్భాల్లో సక్సెస్ అవ్వలా. అవనంత మాత్రాన తర్కం పెట్టుకోకూడదు అనేది సరైనది కాదు. డిబేట్ చేయకూడదు అనే ఒక ఆలోచన చేస్తారు. తర్కం అనేదానికి, డిస్కషన్ అనేదానికి, డిబేట్ అనేదానికి పెద్ద తేడా ఏమి లేదు. డిస్కషన్ అన్నా డిబేట్ అన్నా ఒకటే. డిబేట్ అనగానే అదేదో పెద్ద పాపం అన్నట్టు చాలామంది ఫీల్ అవుతారు. కానీ డిబేట్లు అనవసరమండి అని అంటారు. డిబేట్లు ఎక్కడ అవసరమో ఎక్కడ అనవసరమో తెలుసుకోండి. నిజంగా అనవసరమైన స్థలాలు అనుకుంటే అక్కడ వేస్ట్ అనుకుంటే, ఆ వ్యక్తితో ఆ డిబేట్ చేయటం వేస్ట్ అనుకుంటే మానేయచ్చు. దాని తప్పని నేను అనట్లేదు. కానీ అసలు డిబేటే అనవసరం, డిబేటే వేస్ట్ అనేది, డిస్కషనే తప్పని అంటే అసలు మనం హిందువులుగానే ఉండేవాళ్ళం, క్రైస్తవ జీవితం ప్రారంభించేవాళ్ళం కాదు. మన భారతదేశంలో మనం అందరం కూడా హిందూ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళ. తర్కించకపోతే ఆది క్రైస్తవులు చాలామంది వారి మతాలను వదిలి వచ్చేవాళ్ళు కాదు. క్రైస్తవ్యాన్ని స్వీకరించిన వాళ్ళు యూదా మతాన్ని వదిలి వచ్చారు. తర్కాలు జరగమంటే యూదా మతాన్ని వదిలారు. అన్యజనులు చాలామంది విగ్రహాలను వదిలి జీవంగల దేవుని వైపు తిరిగారు. సువార్తకు విదేచ్చు అది తర్కించడం వల్ల, వారితో మాట్లాడటం వల్ల జరిగినటువంటి, వారితో తర్కించడం వల్ల జరిగినటువంటి విషయాలు అవి. ప్రాణాపాయ స్థితిలో కూడా తర్కించడానికి పూనుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి తర్కం తప్పని అనకండి. వ్యక్తులు ఒకవేళ అంగీకరించే స్వభావం లేకుండా ఊరిని ఎనువారిని చెరుపటానికే వాడు చేసే ప్రయత్నం అయితే అలాంటి వాళ్ళతో తర్కం వేస్ట్. ఉదాహరణకి కరుణాకర శుభ్న అనే ఒక వ్యక్తి ఉన్నాడు. హైందవ మతానికి వేరాగ్నల్లాగా అతను ఫీల్ అవుతుంటాడు. నేర్చుకోవడానికి అతను వాదించడు. కాబట్టి అతనితో తర్కం చేయటం వేస్ట్. ఒకవేళ అతను చేసిన, అతని ద్వారా ఎవరైతే మార్పు చెందుతున్నారో, లేదంటే ఎవరైతే సత్యం నుంచి అసత్యంలోకి వెళ్తున్నారో, వారి విషయమే చేయటం తప్ప వాస్తవానికి అతను మార్చాలనే ప్రయత్నం అయితే అది వేస్ట్. ఎందుకంటే అతను మారే ఆలోచన అతనిలో కనపడదు. అలాగే ముస్లిం భక్తులు కొందరు జాగీర్ నాయక్ అని, మొహమ్మద్ షఫి అని, అలాగే ఫజలుర్ రెహమాన్ అని ఇలాగ కొంతమంది బయలుదేరారు. వారితో తర్కం చేయటం వేస్ట్. ఎందుకంటే వారు ఒక మతాన్ని అవలంబిస్తూ ఒక మతంలోనికి వెళ్ళిపోయి అది అబద్ధమైనా సత్యమని నమ్మే పరిస్థితులు ఉన్నారు కనుక, ఇక అందు నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు కనుక. ఒకవేళ వాళ్ళతో చేసిన ఎవరైనా క్రైస్తవులు అనబడే వాళ్ళు వారు చెప్పి అబద్ధాలు నమ్ముతున్నారు అనుకుంటే అబద్ధం అది అని ప్రూవ్ చేయడానికి వెళ్ళి మాట్లాడటం తప్ప వారితో ఉపయోగం లేదు. అంటే కొంతమంది మార్పు చెందారు, ఎవరైతే పాడైపోతున్నారో వాళ్ళని బాగు చేసే ప్రయత్నం చేసే ప్రయత్నం తప్ప వాస్తవానికి దాని ద్వారా ఏ ప్రయోజనం లేదనుకున్నప్పుడు అక్కడ కూడా చేయటం వేస్ట్. కాబట్టి ఇలా నేర్పు లేని మూడుల వితర్కములు జగడములు పుట్టించినని ఎరిగి అట్టి వాటిని విసర్జించమని పౌలు తెలియజేస్తున్నాడు. నేర్చుకునే చోట ఏదైనా ఉంటే ఖచ్చితంగా అక్కడ మాట్లాడాలి. అక్కడ ఎక్కువ మంది లేకపోయినా కొద్ది మంది ఉన్న అక్కడ నేర్చుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి దేవుని మార్గాన్ని కూర్చుని సంపూర్ణ సత్యాన్ని బయలుపరచారు. కాబట్టి న్యాయమైన రూపంలో, సత్యమైన రూపంలో వాస్తవాలు బయటికి తీయటానికి, ఆత్మ సంబంధమైన జీవితం అభివృద్ధి కొరకు ఆరోగ్యకరమైన చర్చలు వెళ్ళవేళలు అవసరం. ఆరోగ్యకరమైన చర్చలు లేకపోతే ఆత్మీయ జీవితం అభివృద్ధి చెందదు. అబద్ధాలను నమ్మే వాళ్ళు నిజంలోనికి రాలేరు. కాబట్టి తొందరపడి అసలు చర్చిలే వద్దనే తీర్మానం రాకండి. ఎవడైతే నేర్పులేని మోడులు ఉంటారో ఆ మోడుల దగ్గర ఈ వితర్కాలు మాని, ఆ జగడాలు మాని, నేర్చుకునేవాడితో ఖచ్చితంగా చర్చించాలనే విషయాన్ని మనం ఈ పాఠం ద్వారా నేర్చుకున్న అందరూ కూడా వందనాలు. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, మీ గ్రంథం నుంచి మీరు నేర్పిన ఆలోచనలు బట్టి మీ స్తోత్రములు. ఆరోగ్యకరమైనటువంటి చర్చలు అవసరమని మీరు నేర్పినందుకే మీ స్తోత్రము తండ్రి. ఈ పాట విన్న ప్రతి ఒక్కరి హృదయాల్లో ఫలించి విస్తరించినట్లు సహాయం దయచేయమని క్రీస్తు పరిశుద్ధ నామంలో మనల్ని అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరూ కూడా వందాలండి.